Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. దురదృష్టకర సంఘటన జరిగిందో అది చాలా బాధాకరం. ప్రతి ఒక్కళ్ళ మనసు కూడా గాయపరిచిన పరిస్థితి. దాన్ని ఈరోజు గౌరవ పెద్దలు మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారు, స్థానిక శాసనసభ్యులు, ఎంపీలు, ఇతర శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఈరోజు కొండమీదకి వెళ్లి ఏ విధంగా ఆ యొక్క కార్యక్రమం జరిగింది, ఏ విధంగా చేశారు వాళ్ళు అనేది కులక్షణంతో చూడడానికి పర్సనల్ గా పర్యవేక్షించి మా అధికారులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు మా కమిషనర్ గారు, ఇతర అధికారులు, ఆల్రెడీ ఇప్పటికే కొంతమంది అధికారులు ఉన్నారు, వాళ్లతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఏ విధంగా ఈ సంఘటన జరిగింది, ఈ సంఘటన జరిగిన దరిమిల ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా ఆగమ శాస్త్రం ప్రకారం ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద ఈరోజు మా మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారు మేమంతా కలిసి ఇక్కడ రావడం జరిగింది. దాని మీద చూసి ఉదయం చాలా బాధ వేసింది. ఆ టెంపుల్ చూసిన తర్వాత అటువంటి దుర్మార్గ కార్యక్రమం ఏ మనిషి కూడా చేయకూడని పనేది. మనిషి వేషంలో ఉన్న మృగం చేసే విధంగా మనకి ఈరోజు ఆ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది, చూడడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ సంఘటన ఉందో, రామతీర్థం అనేది ఒక ప్రత్యేక దేవాలయం, దీనికి మంచి ప్రతిష్ట ఉంది. దాన్ని మనందరం కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతగా చూడాల్సిన బాధ్యత ఉంది. ఏదైతే కొండ మీద రాములు వారి దేవాలయం ఉందో అది ఏకాంతంగా ఉండడం, దానికి కొంతమంది దొండగలు రాత్రిపూట్ల దొడ్డిదారు ఆ దేవాలయానికి వచ్చి విగ్రహాన్ని ధ్వంసం చేయడం అనేది మనందరం కూడా తెలిసిన విషయం. దీన్ని కొంతమంది రాజకీయ పార్టీలు రాజకీయం చేసే విధంగా, ఇంతకుముందు దేవాలయాలని వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుమారు 40 దేవాలయాలని అడ్డగోలుగా వాటిని దుర్మార్గంగా రాత్రిపూట్ల కూల్చిన చంద్రబాబు నాయుడు నిన్న ఇక్కడికి రావడం చాలా నీతి కబుర్లు చెప్పాడు. పేదాలు వల్లిస్తున్నట్టు చంద్రబాబు గారికి ఈరోజే జ్ఞానోపదేశం అయింది, ఈరోజే జై శ్రీరామ్ గుర్తుకొచ్చాడు. ఇంతకుముందు దేవాలయాలు కోలుకుంటున్నప్పుడు ఆయనకి గుర్తు రాలా, ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చాక చాలా పారదర్శకంగా మా ముఖ్యమంత్రి గారు కానీ, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ అందరూ కూడా చక్కగా ఒక పారదర్శక పరిపాలన, దేవాలయాల మీద అభివృద్ధి కానీ, దేవాలయ ఆస్తులు పరిరక్షించడం కానీ అన్ని విధాలు కూడా ముందుకెళ్ళడం జరుగుతుంది. గత చంద్రబాబు హయాంలో అయితే కనుక దుర్మార్గంగా దేవాలయాలు కూల్చేయడం, గోశాలని కూల్చేయడం, దేవాలయ ఆస్తుల్ని వాళ్ల బినామీలకి దారాదత్త చేయడం, ఇవన్నీ అనేక కార్యక్రమాలు చేపట్టి ఈరోజు ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా కూడా ముక్కుతూ ములుగుతూ రావడం జరిగింది. నిన్న వచ్చి ఇక్కడికి వచ్చి పగడ్బాలు పలుకుతున్నాడు నిన్న ఇక్కడ ఈ దేవాలయం పరిణామంలో ముఖ్యమంత్రి గారి మీద, ఈ ప్రభుత్వం మీద కావాలని బురద జల్లే విధంగా. నేను హిందూ బంధువులందరికీ ఒకటి చెప్తున్నాను, మనందరం కూడా సమన్వయంగా ఉండాలా, తప్పకుండా దేవాలయాల్ని ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యత, ప్రతి గుడి మన బాధ్యతగా చూడాలి తప్ప దీన్ని రాజకీయం చేసే విధంగా ఏదో ప్రభుత్వానికి ఆపట్ట అది ఇది అంటకట్టే విధంగా చేయడం అనేది చాలా బాధాకరం. చంద్రబాబు నాయుడు కంటే రాజకీయ అవసరం. రేపు స్థానిక ఎన్నికలు వస్తున్నాయనో, అదేవిధంగా రేపు తిరుపతిలో బై ఎలక్షన్ వస్తుందనో కావాలని మొన్నటిదాకా కులాలకి మతాలకి మధ్య చిచ్చు పెట్టాడు, చిచ్చు పెడతాను ప్రయత్నం చేశాడు కానీ అతని వల్ల కాలేదు. ఇవాళ మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలని చెప్పని, నిన్న మీరు విశాఖపట్నంలో దిగిన కాడి నుంచి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు చంద్రబాబు నాయుడు యొక్క ప్రవర్తన ఎలా ఉందంటే, విక్టరీ సింబల్ చూపెట్టడం, ఇటువంటి సింబల్స్ ఇవ్వడం, అంటే వచ్చే పర్యటన ఏంటి, వచ్చే కార్యక్రమం ఏంటి, ఏ విధంగా మనం ఇక్కడ కనపడాలన్న ఆలోచన లేదు. కేవలం రాజకీయ లబ్ధి కోసం ఏదో ఈ యొక్క విషయాన్ని పట్టుకొని రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నించే చంద్రబాబు నాయుడికి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను, అసలు నీకు దేవుడు అంటే నమ్మకం ఉందా?
హిందూ సాంప్రదాయాలను పట్టించుకునే నీకు అలవాటుందా? బూట్లతో పూజ చేసేవాడివి, దుర్మార్గంగా గుళ్ళు కూర్చేసినవాడివి. నువ్వు దేవాలయాల గురించి మాట్లాడేది, హిందూ సాంప్రదాయాల గురించి, ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. తప్పకుండా ఈరోజు ఏదైతే మా అధికారులతో కూడా సంప్రదించి తప్పకుండా గౌరవ పెద్దలు బొత్స సత్యనారాయణ గారు కానీ ఇతర ప్రజాప్రతినిధులందరూ స్థానిక ప్రజాప్రతినిధులందరితో కూర్చొని ఏ విధంగా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలి, ఏ విధంగా జరిగిన సంఘటన సంప్రోక్షణ ద్వారా కావచ్చు, ఆగమ సలహాల ద్వారా యొక్క సలహాలు తీసుకుని ఈ గుడి యొక్క పవిత్రతను కాపాడదామని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. దయచేసి నేను హిందూ బంధువులందరికీ కూడా ఒకటే కోరుకుంటున్నాను, ఈ యొక్క సంఘటనని ఒక దుర్దర్శన సంఘటనగా తప్పకుండా పోలీసు వ్యవస్థ కూడా చాలా పకడ్బందీగా దీని మీద ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. 180 రూపాయలు దోషులు అనేవాళ్ళు దొరుకుతారు. రామచంద్ర ప్రభుకి ఎవరైతే అన్యాయం చేశారో, రామచంద్ర ప్రభు ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే పరిస్థితుల్లో వాళ్ళ పాపం అనుభవించి తీరతారు తప్పకుండా. నిన్న చంద్రబాబు నాయుడు ఇక్కడే చెప్తున్నాడు, నేను తిరుపతిలో అంత పెద్ద బ్లాస్ట్ అయినా కానీ నాకేమీ కాలేదు, వెంకటేశ్వరం దీవించాడని చెప్పని నిన్న నేను చెప్పాను. అదే వెంకటేశ్వరం దీవించుంటే కనుక అతను ముఖ్యమంత్రి అయి ఉండేవాడు. ఎందుకు ఓడిపోయాడు? అతను పాపాత్ముడు కాబట్టే, చంద్రబాబు నాయుడు పాపాలు చేశాడు కాబట్టే అతన్ని వెంకటేశ్వరం పనిష్మెంట్ తీసుకున్నాడు. తప్పకుండా ఈరోజు ఇటువంటి సంఘటనలు కనుక అతని యొక్క ప్రమేయం కనుక ఉందని తేలితే 180 రూపాయలు శ్రీరామచంద్ర ప్రభు యొక్క ఆగ్రహానికి బలిగాక తప్పదు.